ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న క్రేజ్, గొప్ప పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్, ఎక్కడికి వెళ్లినా పుష్పగుచ్చాలు, సన్మానాలు, కానుకలు, అబ్బో అంతా వైభోగమే. కానీ ప్రవర్తనలో చిన్న లోపం తమ స్థాయిని మర్చిపోయేలా చేసే ఓ వీక్నెస్ నడి బజార్లోకి ఇడుస్తోంది. అప్పటి వరకు సెలబ్రిటీగా వెలిగిన వెలుగుపోయి చిమ్మ చీకట్లోకి జారిపోతున్నారు. ఓవర్ నైట్ సెలబ్రిటీలు కాకపోయినా ఓవర్ నైట్ కామాంధులుగా ముద్ర వేయించుకుంటున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఎన్టీ తివారీ ఘటన నుంచి ఇప్పుడు కటకటాల వెనుకున్న గజల్ శ్రీనివాస్ వరకు అందరిది ఒక్కటే బుద్ధి. గజల్ గాయకుడిగా దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గజల్ శ్రీనివాస్ అసలు స్వరూపం బయటపడింది. నిన్నటి వరకు సెలబ్రిటీగా వెలిగిన ఈ గజల్ గాయకుడి చీకటి కోణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆధ్యాత్మిక ముసుగులో చేసిన దారుణాలు వీడియోల రూపంలో వెక్కిరిస్తున్నాయి. తన కార్యాలయంలో పనిచేసే మహిళలతో ఎలా వ్యవహరిస్తాడో వీడియోలు తేటతెల్లం చేస్తున్నాయి. మొదట్లో ఆరోపణలే అనుకున్నా వీడియోల్లో గజల్ గాయకుడి లీలా విన్యాసాలు చూసి తెలుగు ప్రజలు నివ్వెరపోయారు. ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కటకటాల వెనక్కుపోయాయి. ఎప్పటికైనా గజల్ శ్రీనివాస్ బయటకొస్తాడేమో కానీ పోగొట్టుకున్న పేరు ప్రఖ్యాతులు మాత్రం తిరిగి సంపాదించుకోలేడు అన్నది వాస్తవం. ఇక ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్ గురించి తెలియని వాళ్లు లేరు. ఇప్పుడు ఆయన పేరు చెప్పగానే ఆ వ్యవహారమే గుర్తొస్తుంది. కానీ అంతకు ముందు తివారీ అనుభవించిన హోదా, ఆయన గొప్పతనం ఎవ్వరికీ పట్టదు. కారణం, గవర్నర్ హోదాలో ఉండగా సెక్స్ స్కాండల్ స్కామ్లో పట్టుబడ్డవే. స్వాతంత్ర్య అనంతరం జరిగిన యూపీ తొలి శాసనసభ ఎన్నికల్లో నైనిటాల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన తివారీకి 1963లో మంత్రి పదవి లభించింది. 1976లో తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రి పదవి పొంది 1980లో లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రి పదవి పొందారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1984లో రెండోసారి, 1988లో మూడోసారి ముఖ్యమంత్రి పదవి పొంది ఏడాది చొప్పున పనిచేశారు. 1994లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1995లో అర్జున్ సింగ్తో కలిసి ఆలిండియా కాంగ్రెస్ ని స్థాపించారు. రెండేళ్లకు మళ్లీ కాంగ్రెస్ లో చేరి 1996, 1999లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం అవతరణ తర్వాత ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2002 నుంచి 5 ఏళ్లు పాలించారు. 2007లో ఏపీ గవర్నర్గా నియామకం పొందారు. ఇన్ని పదవుల్లో తన ప్రత్యేకతను చాటుకున్న తివారీ ఆ ఒక్క వీక్నెస్ ని కంట్రోల్ చేసుకోలేక 2009లో సెక్స్ కుంభకోణంలో బయటపడడంతో పదవి వదులుకోవాల్సి వచ్చింది. అప్పట్నుంచి రాసలీలల తివారీ అన్నంతగా ముద్రపడిపోయింది. ఇక టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహారం ఈ మధ్య మీడియాలో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సుంకర సుజాత అనే మహిళ ఫిర్యాదుతో విషయం వెలుగులోకొచ్చింది. నామా నాగేశ్వరరావు చరిత్ర మొత్తం సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ చేసింది. నామా రాసలీలకు సంబంధించిన ఆడియో టేపులను సైతం బయట పెట్టడం హాట్ టాపిక్ అయింది. అసలు నామా నాగేశ్వరరావుపై మొన్నటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవు. పెద్దగా వివాదాల్లోనూ తలదూర్చే వ్యక్తి కాదు. కానీ ఈ ఒక్క వీక్నెస్ ఎవ్వరూ ఊహించని నామాను బయటపెట్టింది. సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మపై వచ్చిన లైంగిక ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈటా సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన నాగఫణి శర్మకు వినాయక చవితి రోజు లాస్ ఏంజల్స్ లో ఓ తెలుగు కుటుంబం ఆతిథ్యం ఇచ్చింది. ఈ ఇంట్లో మహిళ పట్ల నాగఫణి శర్మ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో లైంగిక వేధింపులపై నాగఫణి శర్మ మీద కేసు పెట్టారు. నాగఫణి శర్మకు ఇదే మొదలు కాదని గతంలోనూ పలువురు మహిళలతో ఇలా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. తెలుగువారి గౌరవం పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోయామన్నారు కొందరు ఎన్ఆర్ఐలు. ఈ వ్యవహారం తర్వాత కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నాగఫణి శర్మ ఆ తర్వాత మీడియా ముందుకొచ్చినా ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పటి వరకు ఉన్న గౌరవం కూడా పోయింది. ఇక వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపిందో తెలిసిందే. తన కూతురి వయసున్న సంజన అనే అమ్మాయితో హస్కీ వాయిస్ తో చెలరేగిపోయిన అంబటి రాంబాబు టెలిఫోన్ సంభాషణలు బయటకొచ్చేశాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సీతారామాంజనేయులపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో రామాంజనేయుల్ని బదిలీ చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.